రాజులకు రాజు ప్రభులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. డిసెంబర్ 30, 2021. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ప్రియులారా, మనము మన దేవుని కొరకు ఎదురు చూస్తే ఆయన మనకు నూతన బలాన్ని ధరింపజేస్తాడు. అబ్రహాము విషయంలో మనం చూసినట్లయితే, అబ్రహాముకు 100 సంవత్సరముల వయసులో నూతన బలాన్ని దేవుడు అనుగ్రహించి కుమారుణ్ణి కూడా ఇచ్చాడు. అలాగే మోషేను 40 సంవత్సరములు అరణ్యంలో తిరిగిన తర్వాత దేవుడు పిలుచుకొని మరి యొక్క 40 సంవత్సరములు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను నడిపించటానికి నూతన బలాన్ని మోషేకు అనుగ్రహించాడు. మోషే మరణించినప్పుడు అతని వయసు 120 సంవత్సరములు. అతని యొక్క సత్తువ తగ్గలేదు, అలాగే కనుదృష్టి కూడా మందము కాలేదని మనం చూసి ఉన్నాము కదా. మరి ఏలియా యెజెబెలుకు భయపడి పారిపోయినప్పుడు దేవుడు తన దూతను పంపించి బలపరిచిన తరువాత ఒక రాత్రి అంతయు ప్రయాణం చేసి వేరొక దేశమునకు వెళ్ళినట్లుగా కూడా మనం చూసాం. అంటే అంతటి బలాన్ని, గొప్ప బలాన్ని మన దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన మనకు నూతన బలాన్ని అనుగ్రహించడమే కాకుండా పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరటానికి, అలేక పరిగెత్తటానికి, సొమ్మసిల్లక నడిచిపోవటానికి కూడా మనకు బలాన్ని ధరింపజేస్తాడు. కాబట్టి ఆయన కొరకు మనము ఎదురు చూచుచు ఇలాంటి నూతన బలాన్ని గనక పొందుకుంటే మనకు అత్యంత శక్తివంతమైన కార్యములను మన ఎడల మన దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ఇలాంటి నూతన బలంతో ఈ నూతన సంవత్సరంలో మనం అందరము గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధపడులాగున ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమెన్.